బెజవాడ తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇప్పటికే రెండు వర్గాలుగా ఉన్న కోల్డ్ వార్ నడుస్తున్నది కాస్త అది రచ్చకెక్కింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పరువు రోడ్డుకెక్కించారు తెలుగు తమ్ముళ్ళు అనేది. ఇదే అంశం మీద ప్రస్తుతం మాతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. ఎలా చూడాలి బెజవాడలో బోండా ఉమా గారు, బుద్దా వెంకన్న గారు, నాగుల మీరా గారు వీళ్ళ ముగ్గురు ఒక వ్యతిరేక స్వరం వినిపించారు మీ ఎంపీ కేసీఆర్ నాని గారి మీద. అసలు ఏం జరుగుతోంది? మొదట టీడీపీ ప్రేక్షకులకి మీకు ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అనేది చాలా కమిషన్ కలిగిన పార్టీ. జనరల్ గా అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కొంతమంది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. పార్టీ పరంగా చాలా కమిషన్ కలిగిన మా తెలుగుదేశం పార్టీలో విజయవాడ కేంద్రంగా ఈరోజు బుద్ద వెంకన్న గారు కానీ ఉమా గారు కానీ నాని గారి గారి మధ్య వివాదం వచ్చిందని, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టారని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారనే విధంగా వాదనలు ప్రతివాదనలు చూస్తున్నాం మనం. అయితే ఏదైనా సరే అధిష్టానం అయితే ఖచ్చితంగా కమిషన్ కమిటీ ఒకటి ఉంటుంది. వాళ్ళు పరిశీలిస్తారు. నిజంగా పార్టీకి నష్టం వచ్చే విధంగానూ లేదా ఇబ్బందికరంగా ఉండే విషయాలు అయితే తప్పకుండా పరిణామం తీసుకుంటారు. రెండు బుద్దా వెంకన్న గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మోహన్ గారు కూడా ఉమా గారు కూడా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు, నాని గారు ఎంపీ, దాదాపు చాలా నియోజకవర్గాలను కవర్ చేస్తారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న పార్టీ నాయకులు ఎవరు కూడా పొరపాటుగా కూడా మీడియా దృష్టికో మీడియా పైకో లేదా మీడియాలో వచ్చి కథనాలు వచ్చే విధంగా మాట్లాడుకుంటుంది పార్టీ ఎప్పటి నుంచో భావిస్తారు. ఖచ్చితంగా ఆ విధంగా కట్టుబడి ఉండమని చెప్తారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల బెజవాడలో ఉన్న కొన్ని కార్పొరేట్ సీట్లు కానీ అదేవిధంగా మేయర్ పదవికి పోటీ పడుతున్న వ్యక్తులు కానీ కొన్ని రకాల ఇబ్బందులు, పొందికలు, వర్గ పొందికలు విషయాలపైన తేడా వచ్చింది అనే విధంగా నేను టీవీలోనూ వార్తల్లోనూ చూస్తున్నాను. దానివల్ల ఎవరో ఒక వ్యక్తి డామినేట్ చేసి ఎక్కువ సీట్లు తీసుకొని కొంతమందికి ఇచ్చారని, కొంతమంది అందరినీ ఆమోదయోగ్యంగా లేదని అనేక రకాలుగా చిన్న చిన్న విషయాలు కూడా అది రాసుకొని గాలివాలయ్యింది. ఈరోజు ఖచ్చితంగా అధిష్టానం పరిణామం తీసుకొని ముగ్గురు వ్యక్తులతో మాట్లాడి టీకప్లో లాంటి తుఫాన్ని ఖచ్చితంగా మేము సమస్య పరిష్కరించుకుంటాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీలో మంచి ఆర్గనైజింగ్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళ మధ్య వివాదం అనేది ఒక టీకప్లో తుఫాన్ లాగా చూస్తాం కానీ తెలుగుదేశం పార్టీకి దీనికి ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఇది పెద్ద కుటుంబం. ఖచ్చితంగా అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఏ పార్టీలోనూ ఉంటుంది కూడా. ఈ సమస్యకి పరిష్కారం లేనంత వివాదం అనేది మాత్రం నేను ఎప్పుడు భావించట్లేదు. అంటే శ్రీనివాస్ చౌదరి గారు మీరు అన్నది కరెక్టే, ప్రతి పార్టీలు అనేది ఉంటది. కానీ అంటే గ్రూప్ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, అధికార పార్టీలో కూడా ఉన్నాయి. ఓపెన్ గా చెప్పాలంటే ఏ నియోజకవర్గంలోనూ సింగిల్ గా ఎవరు వెళ్ళట్లేదు. కానీ ఏదో అంతర్గతంగా వివాదాలు రావడం వేరు, ఆ చర్చ రోడ్డుకెక్కి బజార్కెక్కి నేరుగా మాట్లాడుకోవడం వేరు. ఒకసారి మీరు వినే ఉంటారు కానీ మళ్ళీ ఒక్కసారి బోండా ఉమా గారి వ్యాఖ్యలు ఒక్కసారి వినండి, తర్వాత ఒకసారి మీరు స్పందించండి. నాకు చంద్రబాబు గారు ఒకటే అధిష్టానం, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు అధిష్టానం, ఏ గొట్టంగాడు నాకు అధిష్టానం కాదు. కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీని కుల సంఘంగా మార్చాలని అనుకుంటా ఉన్నాడా? ఒక రాజకీయ పార్టీని 40 సంవత్సరాలు అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలు కలుసుంటే ఇవాళ నువ్వు ఒంటెత్తు పోగొడుతో నీ ఇష్టారాజ్యంగా నీకు పదవి కావాలంటే మేయర్ పదవి కావాలంటే తీసుకో. అధిష్టానం చెప్పినాక చంద్రబాబు గారు ఆదేశించినాక దానికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మాకే ఆ ఉద్దేశం ఉంటే మొట్టమొదటి నామినేషన్ మేమే వేసేవాళ్ళం. నీకులాగా ఉన్న మేయర్ని పక్కన పెట్టించి నీ కూతుర్ని పోటీలో దింపినట్టు మేము మా ఇంట్లో వాళ్ళు దింపలా. భవానీపురంలో ఏం మాట్లాడాడు? గద్దె అనురాధను పెట్టుకోండి మేయర్గా, బోండా సుజాతను పెట్టుకోండి, నాకు మేయర్ పదవి అవసరం లేదని మాట్లాడినటువంటి నాని ఇవాళ దొడ్డిదారులో ఏ విధంగా నువ్వు మేయర్ పదవి తెచ్చుకున్నావు? రైట్ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మీరు విన్నారు. ఇందులో రెండు పాయింట్స్ నేను అడగాలనుకుంటున్నాను. ఒకటి ఆయన చాలా స్పష్టంగా అన్నారు, తెలుగుదేశం పార్టీని కుల సంఘంగా మార్చాలనుకుంటున్నారా కేసినేని నాని అని బోండా ఉమా గారు ప్రశ్నించడం. రెండోది, ముందు వద్దని చెప్పి మేయర్ పదవి ఇప్పుడు మేయర్ అభ్యర్థిగా దొడ్డిదారిని తెచ్చుకున్నావు నీ కుమార్తెకు అనేది ఏం చెప్తారు దీని మీద? ఇది ఖచ్చితంగా బోండా ఉమా గారి వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే బోండా ఉమా గారు ఈ రోజు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. కుల సంఘాల మీదనో ఇది మత సంఘాల మీదనో మేము పార్టీ పదవులు ఇచ్చేదిగా ఉంటే ఈ రోజు బోండా ఉమా గారు విజయవాడలో ఆ స్థాయి నాయకులు ఎదిగే వాళ్ళు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుల సంఘం కాదు. రెండు, మీరన్న పాయింట్ మేయర్ పదవి వద్దని తెచ్చుకున్నారని, మేయర్ పదవి వద్దని తెలిసినాను కానీ నిజమే, కానీ పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఎవరైనా పోటీ చేయాల్సిందే. దుర్గాన్ని తెచ్చుకున్నామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఆయన ఆ వ్యాఖ్యానికి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అధిష్టానం నిర్ణయించిన తర్వాతనే బీఫామ్లు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది ఆయనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ అధిష్టానం చెప్పింది కాబట్టి మేయర్ పదవి పోటీ చేశారు కాబట్టి ముందు వాడాడు ఆ పదాలు కూడా. మళ్ళా తర్వాత మళ్ళీ దొడిదారిని తెచ్చుకున్నాడు ఆయన అన్నాడు. కాబట్టి ఇది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణన తీసుకుంటాం. ఖచ్చితంగా తెలుగుదేసం పార్టీలో దీనిపైన సరైన చర్యలు తీసుకోవడానికి అధిష్టానం మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో ఈ తరహా విభేదాలు బయటపడ్డాయా? ఎందుకంటే ముందు ఆయన అంటున్నారు బోండా ఉమా గారు, ముందు వద్దన్నారు, మీరు కావాలంటే తీసుకోండి అన్నారు, కానీ వెళ్ళి తెచ్చుకున్నారు తర్వాత అని. ఆ అక్కస్తోనే ఇప్పుడు ఈ విభేదాలు అనేది బగ్గుమన్నాయా? లేదు సార్, ఇక్కడ ఎట్లంటే ఒకసారి సీట్లు అలాన్న వాళ్ళకే నేను నిర్ణయించింది ఉమ్మడిగా తీసుకున్నాను. బోండా ఉమా గారు కూడా దాంట్లో నిర్ణయంలో భాగస్వాములు ఉంటారు. అందుకే ఆయన ముందు ఆ వాట పాడాడు. మీరు పార్టీ అధిష్టానం ఆదేశించింది కాబట్టి మీ కూతురు నిర్ణయం పెట్టారు కాబట్టి మేము ఆమోదిస్తాం, మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మాకు ఓకే అన్నారు. మళ్ళా తర్వాత ఆయన ముందు సెకండ్ ఓడ్ గా వాడాడు, మరి దొడ్డిదారిని తెచ్చుకున్నారని. కాబట్టి ఆయన వ్యక్తిగత పరంగానే పరిగణన తీసుకుంటాం. కాబట్టి ఇది పెద్ద సమస్యగా సార్. ఇది రాజకీయాల్లో ఎదుగుదలలోకి వచ్చే నాయకులు కొంచెం పోరాటం చేసి మంచి పొజిషన్ లో ఉండే వాళ్ళకి కాకుండా కుటుంబంలో ఏ విధంగా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయో పార్టీలో కూడా ఇట్లా సమస్యలు వస్తుంటాయి. దీన్ని మేము బోధనలు పెట్టి చూడదలుచుకోలేదు. 100% తెలుగుదేశం పార్టీ ఈ సమస్య కాదు, మేము పరిష్కరించుకుంటాం. మొదట్లోనే చెప్పారు కదా, శ్రీకాకుళం తుఫాన్ లాగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బోండా ఉమా కానీ, మన బుద్ధనాంకన్ గారు కానీ, నానిగారు కానీ పార్టీకి విధేయత కలిగిన నాయకులండి. వాళ్ళెవరు చిన్న చిన్న భావోద్వేషాలకు గురి ఎలక్షన్ లో ఒకటారో మాట్లాడేస్తారు. కానీ తప్పకుండా మళ్ళీ కలిసి ఉమ్మడిగా పార్టీ గెలిపించుకోవాలి. మీకు తెలుసు బెజవాడలో వీళ్ళందరూ కూడా కీలక నేతలే. ఇక్కడ ఎవరిని తక్కువగా ఎక్కువగా చూడలేం మీ పార్టీలో. ఇప్పుడు బోండా ఉమా గారు కానీ, బుద్ధా వెంకన్న గారు కానీ, కేసినేని నాని గారు కానీ, నాగుల మీరా గారు అందరూ కూడా బెజవాడ రాజకీయాల్లో టీడీపీకి చాలా కీలకం. వీళ్ళు ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడికి సంబంధించి ఎలా మాట్లాడతారో కేసినేని నాని గారి విషయంలో ఇప్పుడు అలా మాట్లాడారు. ఒకసారి బుద్ధా వెంకన్న గారి వ్యాఖ్యలు కూడా వినండి. ఒకే ఒకసారి చెప్తారు, నీ కులమా నీకేరే, చంద్రబాబు గారి భిక్షతో నువ్వు ఎంపీ అయ్యి నా సొంత ఇమేజ్తో గెలిచానంటావా? 6 ఎమ్మెల్యేలు ఓడిపోయి నేను గెలిచానంటావా? 10 పైసలు ఖర్చు పెట్టావా నువ్వు? రక్త మాంసాలు ఇళ్లల్లో పుస్తులు అమ్మి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే ముందు నీరుంటే ఆ ఎమ్మెల్యేలు ఓటు అనుకొని ఆ ముందు గుద్ది తర్వాత ఆ ఎంపీ అని ఆయన గుద్దారు. నీకేంటి అహంకారం? చంద్రబాబు గారిని లెక్క చేయవు, కిందన్న మమ్మల్ని లెక్క చేయవు. ఏంటి నువ్వు తోపు? నీ తోపు అయితే రా, ఎక్కడైనా సెంటర్ చూసుకుందాం రా, నువ్వో నేను తెలుసుకుందాం. నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా. చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాడు. ఇవన్నీ కూడా మా బాధలు పడి పార్టీ నియమావళి చూసి ఊరుకున్నాం తప్ప ఈ ఆకారాన్ని చూసి ఆయన భయపడుతున్నాం అనుకున్నా అంటే ఈ ఆకారం చూసి ఎవడ భయపడ్డావు? తెంచుకునే వరకు చేసుకున్నాను. నేను ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు నెక్స్ట్ నేను పోటీ చేస్తా చంద్రబాబు గారి ఆశీస్సులతో. చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, దీనికేమంటారు? బుద్ధా వెంకన్న గారు చాలా రెండు విషయాలు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా ముందు సవాల్ విసిరారు. ఆయన ఏదో ఒక ప్రత్యర్థికి విసిరినట్టు, ఏ సెంటర్కి వస్తావా రా చూసుకుందావు, నువ్వేనా తోపు అనుకుంటున్నావా? రెండోది, ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా నేనే బరిలోకి దిగుతా చంద్రబాబు గారు ఆశీస్సులతో. ఏంటి ఇది టీకప్లో తుఫాన్గానే చూడాలా ఈ వ్యాఖ్యలు కూడా? లేదండి, ఒక్క నిమిషం నేను మీకు చెప్తున్నాను ఆ విషయం పైన. నాని గారు పార్టీలోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి. నిజంగానే బస్సులని విషయంలో కూడా చాలా రూట్ పర్మిట్ సంబంధించి చాలా ఇబ్బంది పడి చివరికి కేజీఎం గాని బస్సులే పక్కన పెట్టి పార్టీ కోసం ఎంపీగా పోటీ చేశాడు. ఆయన కూడా సర్వీస్ చేశాడు పార్టీ. అలాగే బుద్ధా వెంకన్న గారు కూడా పార్టీ కోసం ఏ సమస్య వచ్చినా కూడా బస్సులకు వచ్చి ఖండించడం మాట్లాడడం కూడా ఆయన కూడా పార్టీ సేవ చేసినట్టు. అయితే ఇక్కడ నాకు తెలిసిన అంశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొంత భావోద్వేగాలు గురయ్యి ఎవరికో సీట్ రావాలంటే ఎవరికో సీట్లు వచ్చాయనే ఫీలింగ్ తో కొంత ఒక అడుగు ముందుకేసి వెంకన్న గారు మాట్లాడుండొచ్చు. కానీ బుద్ధా వెంకన్న గారు నిజంగా కొంత విజ్ఞత కలిగిన వ్యక్తులు. ఎందుకంటే ప్రశ్న మీద అలాగే పత్రికల ముందు మాట్లాడేటప్పుడు చాలా క్యాల్కులేటెడ్ గా మాట్లాడతారు. ఈ ఇప్పుడు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే చాలా ఉద్వేగానికి గురి మాట్లాడి విజయవాడ సెంటర్ కి నేను ఉంటాను విధంగా మాట్లాడటం అనేది అది కొంచెం ఎవరికైనా బాధ కలిగించే అంశం. ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రెండు మీరు అన్నట్టు పార్లమెంట్ లో నేను నెక్స్ట్ పోటీ చేస్తాను అనేది ఇది పార్టీ నిర్ణయం సార్. ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నది కానీ పార్టీ నిర్ణయం లేకుండా నేనైనా వెంకన్న గారైనా నాని గారైనా ఉమా గారైనా ఎవరు వ్యక్తిగతంగా పోటీ చేసేది ఉండదు సార్. పార్టీ నిర్ణయం చెప్తేనే పోటీ చేస్తారు. కాబట్టి నాని గారు బోండా గారు ఉమా గారి మధ్య అలాగే వెంకన్న గారి మధ్య వ్యక్తిగతంతా కూడా ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇది భావోద్వేగం కూడుకునే విషయం. అధికార పార్టీ కొంతమంది ఎత్తుగడలు వేసి కావాలని రెచ్చగొడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందిని. అందులో ఈ వృత్తిలో కొంతమంది పడి వాళ్ళ మాటలు వేల మాటలని కొంత ఆవేశపడే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థులను తెలుసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ఏకగ్రీవం వాళ్ళు ఎక్కువ చేయడం అనేది ఎవరు నామినేషన్ వేయకపోతే ఏకగ్రీవం, ఎవరిని నామినేషన్ వేయకుండా చేయడం ఏకగ్రీవం ఎలా అవుతుంది సార్. కాబట్టి అటువంటి రెండు సందిగ్ధమైన విషయాలపైన పార్టీ గెలుపులు కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడడంలో ఒకటే ఆరా చోట తెలిసిన సమస్యలు వచ్చి భావోద్వేగానికి గురి ఖచ్చితంగా మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా తన పదాలను వెనక్కి తీసుకుంటారు. ఈ ముగ్గురు నాయకుల మీద మాకు ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. 100% వాళ్ళు మార్చుకుని పార్టీ క్రమశిక్షణ కమిటీ పద్ధతులు డిస్కస్ చేస్తారు. క్రమశిక్షణ చర్యలు ఎవరు తప్పారు అని అనుకోవాలి. ఇక్కడ ఎవరు క్రమశిక్షణ తప్పారు? ఎంపీ నాని గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ తరహా వ్యాఖ్యలు చేయడం, నేను సింగిల్ గా నగ్గాను, పార్టీతో సంబంధం లేదు అని వ్యాఖ్యలు చేయడం ఆయన క్రమశిక్షణ తప్పినట్ట? ఇప్పుడు ఆయన మీద వీళ్ళ వ్యతిరేక స్వరం వినిపించడం వీళ్ళ ముగ్గురు క్రమశిక్షణ తప్పినట్ట? మీరన్న పాయింట్ ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్ గా మాట్లాడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే వీడియోలు, క్లిప్పింగ్స్, ప్రశ్నలు మాట్లాడిన మాటలు, అదేవిధంగా చెప్పిన విషయాలు, సవాళ్లు, ఇవన్నీ క్లిప్పింగ్స్ తెప్పించుకొని పార్టీ అధిష్టానం చూస్తుంది సార్. 100% ఎవరిది మిస్టేక్ జరిగింది, పొరపాటు ఎవరికి జరిగిందని ఖచ్చితంగా మాట్లాడతారు. వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడతారు, ఉమ్మడిగా కమిటీ కమిషన్ కమిటీ కూర్చొని మాట్లాడతారు. ఇదేది మేము పెద్ద సీరియస్ అయిపోయి పార్టీ మీరు అన్నట్టు గ్రూప్ లో రాజకీయాలన్నీ కూడా మాకు అటువంటి తెలుగుదేశం పార్టీలు లేవు సార్. అక్కడ గ్రూప్ రాజకీయాలు కూడా మాకు విజయవాడ కనబడట్లేదు. ఎందుకంటే కులపరమైన పార్టీలు కాదు, మాది ప్రశ్నితమైన పార్టీ. కాబట్టి 100% కులం ప్రస్తావన తీస్తున్నారు ఈ ముగ్గురు నాయకులు కూడా. కులం ప్రస్తావన తీస్తున్నారు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. బీసీలకి పెద్ద పేరు వేసింది మొదటి నుంచి, రామారావు గారు ఉన్నప్పుడు కూడా వేసింది. ఇంకా పదవుల పేర్లు మీ టైం గా చెప్పడానికి కూడా. ఎందుకంటే అటువంటి పార్టీకి ఈ రోజు అధిష్టానం నిర్ణయించి వారి కూతురికి మేయర్ పదవి ఇచ్చింది. సో వీళ్ళు బుద్ధా వెంకన్న గారు కానీ మన ఉమా గారు కానీ నేను ఆలోచన నుండి క్యాడర్ కొంత మాట ఇచ్చింటారు, మీరు నెక్స్ట్ టైంలో మీరు నిలబడుతుంది, మీకు అవకాశం ఇస్తారు. అదే నేను మిస్టేక్ అయ్యొచ్చు. అధిష్టాన నిర్ణయాలు వీళ్ళు చెప్పు కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ లోపం జరుగుంటే కొన్ని ఆవేశాలకు గురే అవకాశం ఉంది. రెండు ప్రత్యర్థులు ఖచ్చితంగా ఇది ఎన్నికలు సార్, వ్యూహ ప్రదేశాలు వేస్తూనే ఉంటారు, ఎక్కడో ఒక చోట ఓడించాలని. ఎందుకంటే ఇటువంటి గాసిప్ జనంలో కుదిరితే వ్యతిరేకత వస్తున్న విషయం పైన కూడా చాలా సార్లు వినాయకుడు పాలు తాగినారని చెప్పి జనం ఓహో అని వెళ్ళి పాలు పోసిన దగ్గర కూడా ఉంది. నిజంగా వినాయకుడు పాలు తాగితే ఎవరు పాలు పోస్తారు సార్? ఆ కాలం లేదు. కాబట్టి నేను కూడా ఈ విషయాన్ని నేను ఎందుకంటే జికబుల్ తుఫాను ఎందుకన్నానంటే ఇది అంతర్గత విషయం, పార్టీ యొక్క అంతర్గత విషయం. కాబట్టి క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా మీరు చెప్పిన సమాచారాన్ని కూడా పరిణామం తీసుకుని చూసి క్లిప్పింగ్స్ తో మాట్లాడి 100% వీళ్ళు వ్యక్తిగత సమస్యగా చూసుకున్నారు. ఈ విభేదాలు ఇప్పుడు వీళ్ళు బయటకు రావడం, మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు ఇది మున్సిపల్ ఎన్నికల సమయం, ప్లస్ కేసీఆర్ నాని గారి కుమార్తె మేయర్ అభ్యర్థిగా ఆల్రెడీ మీ పార్టీ ప్రకటించింది. ఇటువంటి టైంలో వీళ్ళ ముగ్గురు సపోర్ట్ చేయరు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రేపొద్దున్న మీ పార్టీ గెలుపు మీద ప్రభావితం చూపించదా? ఈ లోపలే కూర్చొని వాళ్ళతో విషయం సాల్వ్ చేసుకుంటారు సార్. గెలుపు ఖచ్చితంగా 100 రూపాయలు తెలుగుదేశం వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారు గెలుపుకి. అది మా సమిష్టి నిర్ణయం, సమిష్టికైన పనిచేసి తత్వం పార్టీకి. కుల పార్టీ కాదు కాబట్టి అన్ని రకాల మతాలు, కుల మతాలు అన్ని సమానం తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ ఇష్యూస్ ని ఇద్దరితో కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆలోచన కమిటీ ఇప్పటికే ఎంటర్ అయింది, మాట్లాడుతున్నారు, అలా జరిగిందని ఎందుకు జరిగిందని డిస్కస్ చేస్తున్నారు. సో సాధ్యమైన తొందరలో పరిష్కరించుకొని మేము విజయవాడ సీటు మేయర్ సీట్ కైవసం చేసుకోవడానికి సమిష్టిగా పనిచేయడానికి ఇంకేదైనా పొరపాట్లు జరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అలాగే ఆ ఏరియా ఇన్ఛార్జీలు ఎక్కడైతే పొరపాట్లు జరిగితే ఆ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలుగుంటే ఆ సమస్యలు కూడా వెంటనే పరిష్కరించుకొని తక్షణమే గెలుపు దిశగా ముందుకు గెలుపు గుర్రాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అందరు నాయకులు సమిష్టిగా పనిచేసి విజయం సాధిస్తాం. ఇందులో ఏ నిర్మాణం లేదు. తెలుగుదేశం పార్టీకి ఇవన్నీ కష్టసుఖాలు పడడం అనేది చాలా సర్వసాధారణం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో డకాలు తిరిగింది. ఇటువంటి చిన్న చిన్న విషయాలకైనా ఎక్కడ పదరదు అదరదు. కౌన్సిల్ కలిగిన పార్టీ, కార్యకర్తలు గట్టిగా ఉన్న పార్టీ, నాయకులు ఉన్న పార్టీ కాబట్టి మాకు భయమే లేదు. 100% కలిసి వస్తారు. ఇక్కడ ఏమీ బాధపడాల్సిన అంశం కూడా లేదు. ఖచ్చితంగా డైవర్షన్ చేసుకోవడానికి అందరం కలిసే పనిచేస్తాం సార్. ఈ చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా మేము టీకప్పులు తుఫాన్ లాగానే పరిగణలోకి తీసుకుని పరిశీలించుకుంటాం సార్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే దీని ఒక టీకప్పుల తుఫాన్లా చూస్తాం తప్ప అంతకుమించి పార్టీకి పెద్దగా నష్టం తెచ్చిపెట్టే అంశం కాదు. ఎన్నికల లోపే దీన్ని పరిష్కరించే దిశగా బుజ్జగించే ప్రయత్నాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చంద్రబాబు గారు రంగంలో దిగే అవకాశం ఉంది అనేది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నమాట. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఇది రేపొద్దున్న జరగబోయే ఎన్నికల మీద, ఎన్నికల ఫలితాల మీద, బెజవాడ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం.